కస్టమర్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గోపిచంద్ తప్పెట్ల అండ్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వెళ్తున్నా అక్కడ కొన్ని హైదరాబాద్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి అన్నమాట సో వెళ్తున్నా యాక్చువల్ ఎప్పుడు ఈ టైం వరకు నేను హైదరాబాద్లో ఉండాలి నేను స్టిల్ ఇంకా సూర్యాపేటలో ఉన్నా దెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే ఫుల్ ఆకలేస్తుంది మధ్యలో ఏమో ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఈ టైం వరకు నేను హైదరాబాద్లో ఉండాలి స్టార్ట్ అయిపోదాం తొందరగా సో మీకు లగేజ్ కూడా ఇంకైతే ఏం ప్యాక్ చేసుకోలే ఇవన్నీ తీసుకెళ్తున్నాయి ఇప్పుడు సో ఇప్పుడు ఈ లగేజ్ అంతా బ్యాగ్లో ప్యాక్ చేయాలి ఎందుకంటే ఒక 3 డేస్కే కదండి వెళ్ళేది అందుకోసమే బట్టలు కూడా ఎక్కువ లేవు కొంచెం ఉంది లగేజ్ ఇక్కడ కింద లోపల బెంకింది ఈ షూ వేయడం కూడా మస్తు ఇబ్బంది అయింది అనమాట ఇక్కడ దీని లోపల మస్తు నొస్తుంది నడవనికి కూడా రావట్లేదు నాకు చాలా పెయిన్ అవుతుంది షూ వేసుకున్నట్టు నాకు మినిమం ఒక 10-15 మినిట్స్ పట్టింది ఆ షూ వేయడానికి బైక్ పైన కలుగుతాం ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చాలా పెద్ద ఎక్కిన వాళ్ళు ఉంది వాటర్ అయితే ఇప్పుడు తక్కువ ఉన్నాయి రెయినీ సీజన్లో అయితే మాత్రం వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాటర్ ఫ్లో అండ్ ఈ బ్రిడ్జ్ కూడా చాలా పెద్దది అరౌండ్ 300-500 మీటర్స్ వరకు ఉండొచ్చు అండ్ నేను ఇప్పటికైతే సూర్యాపేట నుంచి టేక్మట్ల వరకు వచ్చినా అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి టేక్మట్ల బ్రిడ్జ్ అంటారు ఇది అండ్ ఇప్పటికైతే ఏం బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే చూడాలి ఇంకా ముందర ఏమో మంచి హోటల్ కనిపిస్తే ఆపాలి ఇంకా లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకుని వెళ్ళిపోవాల్సిందే యాక్చువల్లీ ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి ఇంట్లో కొన్ని వర్క్స్ ఉండడం వల్ల లేటు స్టార్ట్ అయిపోయింది సో యాక్చువల్లీ హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నా అంటే ఎగ్జామ్ ఉంది అండ్ అలానే ఒకటి కొత్త హెల్మెట్ కూడా తీసుకోవాలి బైక్ సర్వీసింగ్ కూడా చేయించేది ఉంది ఇంజిన్ దగ్గర ఆయిల్ లీక్ అవుతుంది అసలు ఆ ప్రాబ్లం ఏందో అర్థం అవ్వట్లే అది కూడా ఒకసారి చెక్ చేయించాలి కాలు కూడా చాలా పెయిన్ అవుతుంది వెనుక బ్రేక్ కూడా వేయలేకపోతున్నా ఫ్రంట్ బ్రేకే యూజ్ చేస్తున్నాం యాక్చువల్గా ఏమైందంటే స్టెప్స్ చెప్తున్నప్పుడు కాలు కొంచెం స్లిప్ అయింది సో అప్పుడు పెంకినట్టుంది అప్పటి నుంచి కొంచెం స్వెల్లింగ్ అనేది వచ్చింది సో అప్పటి నుంచి పెయిన్ అనేది స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవాలి యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం పెయిన్ ఉంది బాగానే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నా నార్కెట్ పెళ్లి వరకు కూడా వచ్చేసిన నేను మన సూర్యాపేట నుంచి నార్కెట్ పెళ్ళికి 50 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఫ్లైఓవర్ మీద రైడ్ చేయడం ఫస్ట్ టైం ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇది స్టీల్ కన్స్ట్రక్షన్లో ఉండే సర్వీస్ రోడ్ యూజ్ చేస్తుండే మా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది నార్కెట్పల్లి కామ్నేని మనకు చెట్లు ఏముంటుంది ఇంకో మనకి ఇంకా లేట్ అవుతుంది అండ్ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది ఈరోజు మాకైతే స్కిప్ చేసే చాలా బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే టైం లేదు ఇప్పటికి చాలా ట్రాఫిక్ ఉంది నాకు ఇంకా లేట్ అవుతుంది సో ఇంకా వెళ్ళిపోవాలి స్పీడ్గా అండ్ కాల్ మాత్రం చాలా అంటే చాలా పెయిన్ అవుతుంది ఇదొక నా డ్రాబ్యాక్ ఉంది ఈరోజు మాత్రం డ్రైవ్ చేయలేకపోతున్నా అసలు ఈ కాల్ నొప్పితో సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం ఇంటికి వెళ్ళినాక సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేస్తాం మొత్తం పైకి వెళ్ళాలి నేను నేను ఇప్పుడు మొత్తం 4th ఫ్లోర్కి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కుంటాను ఇక్కడ లిఫ్ట్ ఉంటాయి కానీ అది ఓనర్ వాళ్ళు వాడుకుంటారు మనకి యూజ్ లేదనమాట అది దానికి మనకి యాక్సెస్ లేదు ఓన్లీ ఓనర్స్ హే హాయ్ శివ ఏమైరా పడుకున్నావు జ్వరం వచ్చిందా